రాష్ట్ర ప్రభుత్వము రైతులను మభ్యపెట్టుకుంటూ గతం మొత్తం మేమే ఒడ్లు కొన్నాము, మేమే మక్కలు కొన్నాము, రైతులకు మేమే మా ప్రభుత్వమే రైతుని మేలు. ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము చేసినంత మంచిగా రైతులకు ఎవరు చేయలేదని చెప్పి గతంలో మస్తు ప్రగల్భాలు పలికారు. గతంలో సేమ్ ఇదే విధంగా మొక్కజొన్న పంట వేస్తే మొక్కజొన్న వద్దు అని రైతులను పరిశాన్ చేశారు. మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా ఏం పంట వేయాలన్నది కూడా చెప్పలేదు. ఆ విధంగా రైతులను ఇబ్బంది పెట్టింది. ఈ రోజు ఓరి కేంద్ర ప్రభుత్వము గతంలో ఏ విధంగా అయితే 7 సంవత్సరాల నుంచి ఒడ్లు కొంటుందో, బియ్యం ఎఫ్సీఐ ద్వారా తీసుకుంటుందో, ఇప్పుడు కూడా ఈ సీజన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే బాయిల్డ్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ ఎవరు పంపిణీ చేస్తే, సరఫరా వ్యవస్థలు మన ఎఫ్సీఐ ద్వారా పంపిణీ చేస్తే ఇబ్బంది అవుతుంది, ప్రజలు తినలేకపోతున్నారు, కనుక రా రైస్ ఇవ్వండి లేకపోతే స్టీమ్ రైస్ ఇవ్వండి అని చెప్తుంది. దానికి గతంలో 1 సంవత్సరం నుంచి ఇది చర్చలు నడుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకి గతంలో మాట్లాడింది, నేను తక్కువ ఈ సీజన్ కి ఇట్లా నేను మార్చుకుంటా అని చెప్పేసి. మార్చుకోకుండా రైస్ మిల్లర్లను మరి వాళ్ళందరినీ కూడా ప్రత్యామ్నాయంగా మనం స్టీమ్ రైస్కి వెళ్ళాలా లేకుంటే రా రైస్ ఇవ్వాల్సి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ఆ విధంగా అడుగుతుంది కనుక మనం ఆ విధంగా వెళ్ళాలని చెప్పి రైతులకు చూడండి, ఎవరికైతే వ్యాపారవేత్తలకు చెప్పకుండా ఇబ్బంది పెట్టి ఈ రోజు సడన్ గా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కొనా అంటుంది, నేను ధర్నాలు చేస్తా, కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తా. ఏ అసలు నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ధర్నా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ సీజన్ కి అయితే ఉంది కదా, ఈ సీజన్ కి అయితే ఎంత ఉందో అంత కొనా రాదు మొదలైతే, రెండో సీజన్ సంగతి తర్వాత మొదలైతే, ఇప్పుడు ఇచ్చిన సీజన్ కి, ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ కి రైతులు 25 రోజులు అయిపోయింది ఒక్కొక్కరు కోసి, ఒక దగ్గర నుంచి తుఫాను వర్షాలు రోడ్ల మీద ఒడ్లు పోసుకొని ఒడ్లు నానిపోతున్నాయి, మళ్ళీ సంచులు ఇవ్వట్లేదు, అక్కడ రైతులకు విపరీతమైన ఇబ్బంది. అసలు పంట ఎందుకు వేసినామా, మేము వరి పంట వేసినామా అనేది, అంటే రైతులకే ఒక రకంగా మీరు వరి వేస్తే ఉరి అనేది ఏ విధంగా వేస్తే, ఇప్పుడు వేసిన ఒరికే ఉరి చూపెడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం. అది కొనకుండా, ధాన్యం కొనకుండా వాళ్ళని రోడ్ల మీద బండబెట్టి, అది ఒక సైడు వర్షం ప్రకృతి విపరీతంగా ఇబ్బంది పెడుతుంది, వర్షం ఒక సైడు, ఒక రైతు పండించిన ఈ రోజు కలాబ్ నేర్పుకొని ఇచ్చేస్తే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఖాళీ, ఎకరాకు ఒక 5,000 6,000 రూపాయలు లేబర్ ఖర్చులు అయిపోతున్నాయి, ఎండబెట్టి ఆరబెట్టి ఎండబెట్టి ఆరబెట్టి సంచులు లేక రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రైతులకు వచ్చింది 1 రూపాయి లాభం లేదు వరి వేసినప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఆలోచించకుండా మళ్ళీ ఓరేయొద్దు, సరే ఓరేయకపోతే ఏమేయాలా, ఓరేయము మరి నెక్స్ట్ పంట ఏమేయాలని, పలాన్ పంట ఉంటా మీరు ఆ పంట వేసుకోండి, రైతులకు ఏదైనా చెప్పాలి కదా, ఏది లేదు మీరు ఓరేయొద్దు కదా, మరి ఓరేయకపోతే రైతు ఏం చేయాలా, మరి రైతులందరూ వచ్చి ఎక్కడకు ఏం పనులు చేయాలి, రైతులు ఏం పని చేయాలి, మరి ఏ విధంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైనా చెప్పాలి కదా, ఏం చేయకుండా మీరు ఏం పంట వేయకుండా నెలకి మేము మీరు పండించే పంటకు ప్రతి నెల మీకు నేను మీ ఖాతాలలో డబ్బులు ఇస్తా, భూములనంతా బీడు పెట్టండి అని చెప్పి చెప్తారా, ఏముండదు. ఆలోచించకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉంది, మరి దాని నెపము తనకు చేతగాక కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తుంది నెపమంతా. ఆ దానికి దృష్టి మరలించడానికి రైతులను దృష్టి మరలి, ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ప్రజలందరూ కూడా, అంటే మొన్న హుజురాబాద్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ చాలా ఉంది, అది మరల్చడానికి ఈ కొత్త నాటకం తప్ప ఏమి లేదు. భారతీయ జనతా పార్టీ మీద కావాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక అన్యాయం చేస్తుంది రైతులని చూపెట్టడం తప్ప ఎక్కడ లేదు. రైతులకి ఖచ్చితంగా మొన్న చట్టాలు వెనక్కి తీసుకోవడం ఏ కారణం తీసుకున్నదంటే సంవత్సర కాలంగా చూసిండ్రు, మరి ప్రధానమంత్రి గారు ఏమన్నారు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, మీ అన్ని రకాలుగా ఇది ఉంటే కూడా మీకు వచ్చే మేము చట్టాలు కూడా తీసుకున్నాం, ఆయన తగ్గుతున్నారా రైట్. ఎక్కడ కూడా వాళ్ళు రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వాలు లేవండి. రైతులను మభ్య పెడుతూ, రైతుల మీద పబ్బం కట్టుకుంటూ, ఒక అపోహలు కల్పించి ఓట్లను దండుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ టిఆర్ మరి ఇన్ని కాళేశ్వర ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు ఎవరి కోసం కట్టిరు, ఆ ప్రాజెక్టులని ఏ అవసరానికి కట్టిరు.